అనంతపురం పార్లమెంటు పరిధిలోనే టీడీపీ అభ్యర్థులు తమ ప్రచార పర్వాన్ని స్పీడ్ చేశారు. పూర్తి స్థాయిలో ప్రజల మధ్య తిరుగుతూ తమకు ఎందుకు ఓటేయాలనేది వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మన దగ్గర మాజీ మంత్రి కాలు శ్రీనివాస్తో పాటు కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి సురేంద్రబాబు, అలాగే అనంతపురం పార్లమెంటు టీడీపీ అభ్యర్థి అంబికా లక్ష్మారావు ఉన్నారు. మరిన్ని వివరాలు వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా టీడీపీ తమ ప్రచారంలో ముందుకెళ్తున్నారు, అన్ని వర్గాలను ప్రజలను కలుస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది టీడీపీలో అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా జరుగుతుంది మీ ప్రచారం, ఎట్లా జరుగుతుంది, ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలు మీకు ఎట్లాంటి సపోర్ట్ ఇస్తున్నారు ప్రచారంలోకి వెళ్తుంటే? 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనంతపురం జిల్లా రూపురేఖలను ఎట్లా మార్చగలిగినాం, పారిశ్రామిక అభివృద్ధిలో కానీ లేకపోతే వ్యవసాయ రంగం, సాగునీటి రంగంలో కానీ ఏ విధమైన ఫలితాలు సాధించామో ప్రజలకు తెలియజెప్పుకుంటా ఉన్నాం. అదే సందర్భంలో సూపర్ సిక్స్ 6 వరాలు ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి పరిపాలన ఇవ్వబోతూ ఉన్నారు, ఆయన నాయకత్వంలోనే మళ్ళీ ఈ రాష్ట్రానికి పూర్వవైభవం రాబోతూ ఉంది, ఆయన ముఖ్యమంత్రి కాకపోతే ఈ రాష్ట్రానికి భవిష్యత్తే లేదు అనే అభిప్రాయాన్ని మేము వ్యక్తం చేసినప్పుడు ప్రజలు కూడా లేదు, చంద్రబాబు నాయుడు గారు రాకపోతే మేమంతా ఊర్లు విడిచిపెట్టి ఎక్కడో కర్ణాటకకు వలసపోవలసిన పరిస్థితి వస్తుంది, కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కావాలా, మేము ఇప్పటికే డిసైడ్ అయి ఉన్నామనే అభిప్రాయాన్ని అన్ని వర్గాల ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. 19-24 మధ్యకాలంలో ఒక అరాచకమైన పరిపాలన, ఒక విధ్వంసకర పరిపాలన జగన్మోహన్ రెడ్డి ప్రజలకు రుచి చూపించాడు. ఎంత అసమర్థుడో అంత అవినీతిపరుడు, అంతే అరాచకవాది. కాబట్టే ప్రజలు ఇట్లాంటి వాడినే మేము ఎన్నుకున్నది, ఇట్లాంటి వానికే మేము ఓటేసింది, జగన్మోహన్ రెడ్డిని ఇంకా జీవితకాలం ఏ వర్గం ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు, కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళినా విపరీతమైన ప్రజాదరణ లభిస్తూ ఉంది, అన్ని వర్గాల ప్రజలు అనూహ్యంగా మాకు మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. ఈరోజు బీసీలు, దళితులు, మైనార్టీలు అయితే పెద్ద సంఖ్యలో వచ్చి మా కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాలు పంచుకోవడంతో పాటు మీరే గెలవాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అని బలంగా వాళ్ళ అభిప్రాయాలు వాటిలో వ్యక్తం చేస్తున్న తీరు మమ్మల్ని సంతోషపరుస్తుంది. అదేవిధంగా 1994 ఫలితాలు 24లో పునరావృతం కాబోతూ ఉన్నాయనే విషయం కూడా మాకు స్పష్టంగా అర్థమవుతుంది. భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల అందరం కూడా విజయం సాధించబోతూ ఉన్నాం. ఖచ్చితంగా అటు అసెంబ్లీ అయినా ఇటు పార్లమెంట్ అయినా అన్ని స్థానాల్లో కూడా అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ జయకేతనం ఎగరవేయబోతూ ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడితో పాటు ప్రతిపక్ష నేతలపై కూడా రాళ్ల దాడులు, సంఘటనలు ఈ మధ్య ఈ 2-3 నెలలుగా చూస్తున్నాం, ఎట్లా చూస్తున్నారు పోలీసుల భద్రతా వైఫల్యం పట్ల కానీ, లేకపోతే ఏ విధంగా పోలీసులు ఫెయిల్యూర్ అవుతున్నారని మీరు ఎట్లా చూస్తారు టీడీపీగా? కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఐపీసీ సెక్షన్లు మర్చిపోయినారు, అట్లాగే వైసీపీ సెక్షన్లను అమలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు, కాబట్టి ఈరోజు శాంతి భద్రతలు ఇలాంటి దుస్థితిలో ఉన్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి పైన ఒక రాయి పడిందంటే అది ఘోరమైన భద్రతా వైఫల్యం తప్ప మరొకటి కాదు. అది జగన్మోహన్ రెడ్డి వేయించుకున్నాడా, సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో డీజీపీ వీళ్ళందరూ కలిసి మాట్లాడుకొని ఈ రకమైన నాటకానికి తెరదీశారా, వాస్తవాలేమో మాకు తెలియదు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అతనిపైన బహిరంగ సభ ప్రదేశంలో, అందులోనూ హెడ్ క్వార్టర్ రాజధాని ప్రాంతంలో ఇలాంటిది జరగడం అనేది నిజంగా ఘోర వైఫల్యానికి తార్కాణం. నైతిక బాధ్యత వహించి విజయవాడ సిపి కాంతి రాణా టాటా ఇప్పుడు రాజీనామా చేయాల్సిందే, లేకపోతే పక్కకు తప్పుకోవాల్సిందే. కానీ వీళ్ళెవరూ ఏమీ స్పందించడం లేదు, సరిగా స్పందించడం లేదంటేనే దీని వెనకాల పెద్ద కుట్ర దాగి ఉంది. కేవలం సానుభూతి కోసం ప్రతిపక్షాలపైన నెపం వేసి మళ్ళా ఓట్లు దండుకునే రాజకీయ కుట్రకు జగన్మోహన్ రెడ్డి తెరలేపాడనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో, వైసీపీ సోషల్ మీడియాలో 4 రోజుల కిందటే ఏదో జరగబోతా ఉంది, ఖచ్చితంగా 4 రోజుల తర్వాత ప్రజల నాడి మారే సంఘటన చోటు చేసుకోబోతా ఉందని వాళ్ళే సర్క్యులేట్ చేసుకున్నారు. కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక పద్ధతి ప్రకారం ఒక కుట్రలో భాగంగానే ఈ గులకరాయి దాడి జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలి. దీని వెనకాల డీజీపీ ఉన్నా, ఇంటెలిజెన్స్ డీజీ ఉన్నా, లేకపోతే ఆ సిపి ఉన్నా, వీళ్ళందరినీ కూడా పనిష్ చేయాలి, వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి.
వీళ్ళందరినీ ఎన్నికలకు దూరంగా పెట్టి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేదానికి తగిన వాతావరణాన్ని ఎన్నికల కమిషన్ కల్పించాలని కూడా నేను కోరుతా ఉన్నాను. ఇది పద్ధతి ప్రకారమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగింది. ఇది ఒక కుట్రలో భాగమే అంటున్నారు మాజీ మంత్రి కాలవ శ్రీనివాస్. ఖచ్చితంగా రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులపైన ఎలక్షన్ కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలి. వారందరినీ కూడా పక్కన పెట్టి ఎలక్షన్ సాఫీగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్పై ఉందంటున్నారు మాజీ మంత్రి కాలవ శ్రీనివాస్. కెమెరామన్ శేఖర్తో చంద్రశేఖర్, TV5, కళ్యాణదుర్గం నుంచి.